ये पूजैना ये लोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది చేపట్టు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు నూతన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు వాడికి మోక్షం కలుగుతుంది వాడికి ఒక తావు దిక్కు దొరుకుతుంది ఉద్యోగాల పరంగా ఇన్నాళ్ళు ఉన్న భయం ఇప్పుడు ఉండదు మీ కెరీర్ పరంగా మంచి స్థితిని సాధించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు సంపాదన ఏదైతే ఉందో అందులో కొంత భాగానైనా పొదుపు చేసుకోలేకపోతున్నాం అనేటువంటి భావన ఇబ్బంది కలిగిస్తుంది అదే కోణంలో మీకు వీరుగా తీసుకునే నిర్ణయాల వల్ల మంచిగా లాభపడతారు స్థిరాస్తుల విషయంలోనూ లాభాలు సంప్రాప్తిస్తాయి వ్యాపార పరంగా టెండర్ల పరంగా లీజుల పరంగా లైసెన్సుల పరంగా సబ్ కాంట్రాక్ట్ పరంగా ఇలా అన్ని కూడాను కలిసి వస్తాయి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలని శుభకార్యాలని నిశ్చయం చేసుకోగలుగుతారు అదేవిధంగా సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన ఒక దిగులు మానసికమైనటువంటి అశాంతికి की కారణమవుతుంది పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు ఏదేమైనా మళ్ళీ వెరగడి రోజులు మంచి రోజులు ప్రారంభమయ్యాయని మీరు గట్టిగా నమ్ముతారు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ ప్రవేదల తోటి ఓం నమః శివాయ వత్తులు గాని ఓం నమో నారాయణాయ వత్తులు గాని ఆ లక్ష్మీ ప్రవేదల్లో అష్టముఖ తేరం పోసి దీపారాధన చేయండి ఈ లక్ష్మీ ప్రవేదలు అంటే ఏంటి ఇవి ఆవు పేడ తోటి పసుపు తోటి చేసినటువంటివి దాన్ని ఒక్క నిమిషం నీళ్ళలో ఉంచి ఆ వెదమని తర్వాత బయటికి తీసి అందులో ఉత్తులేసి మూలికా తైలం తోటి దీపారాధన చేస్తే మామూలుగా చేసినటువంటి దీపారాధన కంటే కూడాను ఒక లక్ష రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్పిన శాస్త్రాలు చెప్తున్నాయి చిన్న ప్రమిద దాని విలువ బంగారానికి కూడా లేదు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇలాంటి ఆచరణ ద్వారా మంచి ఫలితాలు పొందాలి